పాత్రికేయ మిత్రులకి జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల పట్టణం మరి 1952లో జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడింది. గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అవతరించింది. మరి 1984లో గ్రేడ్ 2గా అదేవిధంగా శరవేగంతో అభివృద్ధి చెంది 2009లో గ్రేడ్ 1గా ఈరోజు మున్సిపాలిటీ ఉంది. 2016లో ఏదైతే కొత్త జిల్లాలు అక్టోబర్ 11 నాడు ఏర్పడిన సందర్భంగా జగిత్యాల కూడా జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ఇది మనందరికీ తెలుసు. మరి ఎప్పుడైతే జిల్లా కేంద్రం అయిందో జగిత్యాల పట్టణం మీద చాలా ఒత్తిడి ఉంది. పాపులేషన్ పెరిగింది. మరి ఫ్లోటింగ్ పాపులేషన్ అధికంగా ఉండడంతో జగిత్యాల రోడ్ల మీద మరి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ముఖ్యంగా కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ మధ్యలో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, పాత బస్టాండ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఒకవైపు పోలీస్ స్టేషను, ఆర్డీఓ ఆఫీసు, కోర్టు, మున్సిపల్ పార్కు, అంగడి బజారు, అనేక రకమైనటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి యావార్ రోడ్ అనుకుంటున్నామో యావార్ రోడ్లో అన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వంకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, అనేక ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉండటం వల్ల మరి గత అనేక సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాలనే ఒక ప్రతిపాదన ఉంది. గతంలో మరి 1989లోనే ఒక జీవో ఇష్యూ అయింది. మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఈ రోడ్డు వెడల్పు చేయాల్సినటువంటి ప్రతిపాదన ఉంది. మరి ఈ రోడ్ల మొత్తం కూడా అనేకటువంటి దుకాణాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు ఉన్నటువంటి సందర్భంగా ఈ రోడ్డు వెడల్పు చేయడం అనే ప్రక్రియ కంపల్సరీ అయిపోయింది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి అదేవిధంగా అప్పుడు ఆర్ అండ్ బి మినిస్టర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఈ విషయం మీద పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు, పట్టించుకోలేదు. మరి ఆ తర్వాత ఇదొక కేవలం ఎన్నికల అజెండాగా మాత్రమే యావార్ రోడ్డును చూస్తూ ఉన్నారు. 2018లో యావార్ రోడ్డును విస్తీకరణ చేయడం, విస్తరించడం, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ను అభివృద్ధి చేయడం, పాత బస్టాండును అభివృద్ధి చేయడం, పాత బస్టాండ్ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ను ఆ నిర్మాణాలను తొలగించడం, అక్కడ ఉన్నటువంటి రద్దీని తగ్గిస్తామని చెప్పి వాగ్దానం చేసి మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నికల్లో గెలిచారు.
వారు ఎన్నికైనటువంటి ఎన్నికైనాక 100 రోజుల లోపునే యావార్ రోడ్ విస్తీకరణ చేస్తానని చెప్పి వారు వాగ్దానం చేశారు కానీ వారు ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోయారు అది గుర్తు చేయడం కోసం ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనేక యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటి అనేక ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు మరి అనేక వ్యాపార సముదాయాలు ఉండడం వల్ల రద్దీ పెరిగి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి అనేక మంది చనిపోతా ఉన్నారు మనం గతంలో చూసినాం చిన్న పిల్లాడు కూడా చనిపోయాడు మరి 5 ఏళ్ల క్రితమే ఈ ప్రభుత్వం నుండి వ్యాపారాలకు వ్యాపార ఈ దుకాణదారులందరూ కూడా వెడల్పు గురించి రోడ్ వెడల్పు గురించి అందరూ కూడా సమాచారం ఇచ్చారు నోటీసులు ఇచ్చారు దానికి అనుకూలంగా రోడ్ 100 ఫీట్లకు అనుకూలంగా మార్కింగ్ చేయడం కూడా జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు 2017 లో బహుశా నవంబర్ లో అనుకుంటా కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు యావార్ రోడ్డు వెడల్పు విషయం మీద మేము ఖచ్చితంగా అది చేస్తాం దానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పి మనందరం కూడా మాట ఇచ్చడం జరిగింది కానీ మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇన్ని రోజుల తర్వాత కూడా మరి దాదాపు మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయం కూడా ఇప్పటి వరకు కూడా యావార్ రోడ్డు గురించి కేవలం ప్రభుత్వ ఒక కార్యాలయాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్లేసెస్ లో వాటికి మాత్రమే కాంపౌండ్ వాళ్ళను మరి ఈ రోడ్డు వెడల్పుకు అనుగుణంగా వెనక్కి జరిపి చేతులు దులుపుకున్నారు మిగిలిన ఏదైతే ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలు ఉన్నాయో వాటిని దాదాపు ఈ యొక్క రోడ్డు వెడల్పు చేయడం వల్ల 212 మంది నష్టపోతూ ఉన్నారు అందులో చాలా మంది పాక్షికంగా నష్టపోతూ ఉన్నారు కొన్ని మాత్రమే ఒక 20-25 మంది మాత్రమే పూర్తిగా గానీ 50% ఎబవ్ గానీ నష్టపోతూ ఉన్నారు నష్టపరిహారం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఈ రోడ్డు వెడల్పు చేయడం పట్ల చిత్తశుద్ధి లేక వాళ్ళు ఈ రోడ్డు వెడల్పు చేయడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సి వస్తుంది మరి పట్టణ సుందరీకరణ పేరు మీద అనేక లక్షలు ఖర్చు చేస్తా ఉన్నారు పట్టణానికి కావాల్సిన సుందరీకరణ అవసరమే కానీ కనీసం మినిమం నీడ్స్ అయినటువంటి ఒక రోడ్ ఉంటే రోడ్డు దానికి కావాల్సినటువంటి యాక్సిడెంట్లు కాకుండా ఉన్నటువంటి వెడల్పుగా రోడ్ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఉన్న రోడ్డు మరమ్మతు లేకుండా గుంత లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటారు కానీ సుందరీకరణ పేరు మీద సర్కిల్స్ లో కావచ్చు కరెంట్ పోల్స్ కావచ్చు పెడుతున్నటువంటి ఖర్చు మనందరం చూస్తాం లక్షల రూపాయలు వాటికి ఖర్చు చేస్తూ ఉన్నారు వీటిని తగ్గించుకొని ఏదైతే నష్టపోతున్నటువంటి దుకాణదారులకు నష్టం వేయిస్తే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం మళ్ళీ ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఎన్నికల వాగ్దానంగా ఇది మిగిలిపోకూడదని మా అందరి బాధ ఎన్నికల వాగ్దానాలు ప్రతి ఎన్నికల కూడా దీన్ని ఒక అస్త్రంగా చేసుకొని మేము గెలిస్తే యావార్ రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి చెప్తూ ఎన్నికల వాగ్దానంగానే మిగులుతా ఉంది మరి ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంగా అయింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని ఇది చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దీని పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది చాలా విషయాల్లో ఎమ్మెల్యే గారి మధ్య ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ ఉన్నారు మొన్న బండి సంజయ్ గారి విషయంలో కూడా వారిని యాత్రకు అడ్డుకుంటున్నప్పుడు జగిత్యాల జరిగిన ధర్నాల గురించి కూడా వారు స్పందించారు మరి ఇది చాలా పెద్ద విషయం
ఇది ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి జగిత్యాల ప్రజలే కాదు జగిత్యాల జిల్లా వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ఈ విషయం పట్ల మరి సంజయ్ కుమార్ గారు స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్।